నామ నాగేశ్వరరావు చెప్పారు సార్ 24 అవర్స్ కరెంట్ ఇస్తున్నామన్నారు సార్ 24 అవర్స్ కరెంట్ ఇస్తున్నాం సార్ నేను సవాల్ చేస్తున్నా సార్ నేను రాజీనామా చేస్తా సార్ 24 అవర్స్ కరెంట్ బిఆర్ఎస్ పార్టీ ఇచ్చినట్టే నేను రాజీనామా చేస్తా సార్ ఇస్తలేనని చెప్పి నేను సవాల్ ఏం చేస్తా ప్రభు ప్రూవ్ చేస్తా సార్ ఇచ్చినట్టయితే నేను రాజీనామా చేస్తా సార్ ఇయ్యకుంటే వాళ్ళు రాజీనామా చేయడానికి సిద్ధమా ఒక్కసారి అది సార్ ఎందుకు అవిశ్వాసం పెట్టాలి సార్ కేసీఆర్ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ ఎందుకు అవిశ్వాసం పెట్టాలి సార్ ఉదయం లేస్తే మహిళలు ఈ ఆత్మగౌరవంతో ఇబ్బంది పడుతురు చెప్పి టాయిలెట్స్ నిర్మాణం చేపడితే టాయిలెట్స్ పైసలు దోచుకున్న బిఆర్ఎస్ పార్టీ నాయకులు సార్ వీళ్ళు ఇంటికి వచ్చి జల్ జీవన్ మిషన్ పేరు మీద ఇంటికి నీళ్లు ఇస్తే 4000 కోట్ల రూపాయలను 40000 కోట్ల రూపాయలతోని మిషన్ భగీరథ పేరుతో మోసం చేసింది సార్ ఎక్కడ కూడా నీళ్లు ఇవ్వలేదు సార్ చాలా ప్రాంతాల్లో నీళ్లు సార్ ఇలా ఇళ్ల కోసం సార్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2,50,000 రూపాయలు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఇస్తే డబుల్ బెడ్రూమ్ తో మోసం చేసింది సార్ కేంద్రం ఇచ్చే పైసలు తొప్పిపోయింది సార్ వీళ్ళు డబుల్ బెడ్రూమ్ తో మోసం చేస్తున్నారు సార్ వీళ్ళు ఇలా కేంద్రం ఇచ్చే పైసలు దోచుకొని కేంద్రం పైసలు ఇవ్వకుండా తిరిగి ఇవ్వకుండా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకుండా ప్రజలకు నిల్వ నీడ లేకుండా చేసినటువంటి పార్టీ ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సార్ ఇలా మహిళలు కట్టెల పొయ్యితోని ఇబ్బంది పడుతున్నారని చెప్పి భావించి ఇలా ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సార్ మహిళలకు గ్యాస్ మీద వంట వేసుకోవడానికి బియ్యం లేవని చెప్పి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద బియ్యం పప్పులు ఉప్పులు ఇస్తే ఈ బిఆర్ఎస్ పార్టీ దొంగలు బియ్యం అమ్ముకున్నారు సార్ కిలోకు రూపాయి వసూలు చేసింది సార్ ఈ బిఆర్ఎస్ పార్టీ దొంగలు ఇవాళ లాస్ట్ కు ఇలా గ్రామీణ ఉపాధి హామీ కింద మహిళలకు ఉపాధి హామీ పైసలు ఇస్తే పైసలు దోచుకున్నారు సార్ నేషనల్ హైవే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చింది సార్ గ్రామీణ సడక్ యోజన కింద నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చింది సార్ ఇవాళ నేషనల్ హైవేకు ల్యాండ్ అక్విజిషన్ ఇయర్ సార్ అభివృద్ధికి సహకరించారు సార్ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఎప్పుడు రాదు సార్ సిగ్గుండాల సార్ నరేంద్ర మోడీ గారి మణిపూర్ ఓలే అంటుంది సార్ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రి రాలేదు సార్ రైతులు ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రి రాలేదు సార్ ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రి రాలేదు సార్ యువత ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రి రాలేదు సార్ 317 జీవో పేరుతోని ఉపాధ్యాయులు ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రి రాలేదు సార్ ఫస్ట్ నాడు జీతాలు ఇస్తలేరు సార్ ఇవాళ గ్రామ పంచాయతీలో ఇలా పేద సిబ్బంది పారి కార్మిక సిబ్బంది వల్ల ఆందోళన జీతాల కోసం ఇటువంటి పార్టీ ఇలా విశ్వాసం పెడుతుంది సార్ ఇలా కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీ బిఆర్ఎస్ పార్టీ కలిసి సార్ ఇక్కడ ఉద్యమాలు చేస్తారు సార్ ఇక్కడ కలిసి ఉంటారు బయట నటిస్తారు సార్ ఎక్కడున్నారు సార్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ రాలేదు సార్ బీజేపీ గెలిచింది సార్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ 2 సార్ భారతీయ జనతా పార్టీ 4 నుంచి 48 గెలిచింది సార్ హుజాబాద్ లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ రాలేదు సార్ మున్గోల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ రాలేదు సార్ కరీంనగర్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ 0 నిజామాబాద్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీ 0 వరంగల్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీ 0 ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ 0 భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో వచ్చింది సార్ సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వచ్చింది సార్ నిక్కర్ పార్టీ అంటారు సార్ భారతీయ జనతా పార్టీ నిక్కర్ కింగ్ లిక్కర్ కింగ్ అంటారు సార్ లిక్కర్ తో సంబంధం లేదు వాళ్ళకే సార్ లిక్కర్ తో సంబంధం కాంగ్రెస్ పార్టీకి సార్ భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ సార్ ఈ దేశంలో సనాతన ధర్మాన్ని సంస్కృతి సంప్రదాయాన్ని హిందూ సమాజాన్ని సంఘటన చేసే దేశభక్తి క్రమశిక్షణ గల ఏకైక సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సార్ ఉదయం లేస్తాం సార్ భగవద్ ధ్వజాన్ని ప్రతిష్ఠిస్తాం సార్ నిక్కర్ పేరుతోనే అవమాన పరుచు సార్ నమస్తే సదా వచ్చలే మాతృభూమే తయా హిందూ భూమే సుఖం వర్ధితోహం మహామంగళే పుణ్య భూమే తుదర్తే పతత్వేషకాయోర్ నమస్తే నమస్తే అని భారత మాత యొక్క భగవద్ ధ్వజాన్ని ప్రతిష్ఠించి భారత మాతను తలిచి కొలిచి ఆరాధించే సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సార్ అలాంటి స్వయం సేవక్ సంఘ్ను ఇలా కాంగ్రెస్ పార్టీ అవమానిస్తే పుట్టగతులు అనే విషయాన్ని గుర్తుంచుకోండి సార్.
ఏం మాట్లాడతారండి ఇవాళ బండి సంజయ్ గారు పార్లమెంట్లో? విపరీతమైనటువంటి అబద్ధాలు. కాళేశ్వరంకి ఒక్క రూపాయని ఇచ్చిందా? ఇప్పుడు కాదు, 2014 నుంచి రిపీటెడ్గా కాళేశ్వరంకి జాతీయ హోదా ఇవ్వాలని అడిగితే జాతీయ హోదా ఇవ్వలేదు. అదే మధ్యప్రదేశ్లో ఉన్న ప్రాజెక్టుకి ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి అక్కడ ఇవ్వడం జరిగింది. కేఎన్ బేత్వా రెండు అనుసంధానం చేసి 22,000 కోట్ల రూపాయలు అక్కడ రాజకీయాల ప్రయోజనాలు నాశించి వారు ఇవ్వడం జరిగింది. కానీ మన తెలంగాణ కాళేశ్వరానికి ఇవ్వకుండా నిన్న నిశికాంత్ దుబే అనేటటువంటి ఎంపీ, ఆయన మీద మన బీఆర్ఎస్ పార్టీ ప్రివిలేజ్ మోషన్ కూడా మూవ్ చేసింది. ఆయన లేచి ఓపెన్గా చెప్తాడు, అబద్ధాలు ఆడతారు, 86,000 కోట్ల రూపాయలు ఇచ్చినామంటారు. మళ్ళీ దానివల్ల బండి సంజయ్ గారు కొనసాగింపుగా ఎటువంటి తటే మాట్లాడతారు. ఒక మాట అన్నాడు బండి సంజయ్ గారు, చాలా పర్సనల్గా మా నాయకుడిని తిట్టిండ్రు, అది ఆయన విఘ్నతకే వదిలేస్తున్నా, తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాకపోతే ఒక మాట అంటాడు, ఎక్కడ వస్తుంది 24 గంటలు కరెంట్ అని. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, బండి సంజయ్ అన్న మీ కరీంనగర్ బీజేపీ ఆఫీస్ కన్నా పోదాం, లేదంటే ఇక్కడ హైదరాబాద్ బీజేపీ ఆఫీస్ కన్నా రా, కరెంటు తీగలు పట్టుకో, ఎనీ టైమ్ ఆఫ్ ద డే 24 అవర్స్లో ఐమ్ ఛాలెంజింగ్ యూ బండి సంజయ్ అన్న, ఎనీ టైమ్ ఆఫ్ ద డే కరెంట్ తీగలు పట్టుకో మీ బీజేపీ ఆఫీస్ బయట, వస్తుందా లేదా కరెంటు నీకే తెలుస్తుంది. ఎందుకు ఇట్లా అబద్ధాలు మాట్లాడతారు? అది కూడా అత్యున్నత స్థానంలో నిలబడి పార్లమెంట్లో కోట్ల మందిలో ఒకరికి అవకాశం వస్తుంది. వచ్చినప్పుడు అవకాశంతో ఏం చేయాలి? ప్రజల కోసం వాడాలి, మన ప్రాంతం కోసం వాడాలి, మన రాష్ట్రం కోసం వాడాలి. ఒక మంచి మాట మాట్లాడు, ఒక మంచి విషయం చెప్పు, ఒక సాధించుకరా మంచి ప్రాజెక్టు. ఏం తీసుకొచ్చింది బీజేపీ ఎంపీలు ఇన్ని రోజులు ఉంటే? ఒక్కరు కూడా మాట విప్పరు, పెదవి విప్పి మాట్లాడింది లేదు పార్లమెంట్లో, మన హక్కుల్ని సాధించింది లేదు. ఏమొచ్చిందండి ఎక్స్ట్రా? ఒక్క రూపాయని వచ్చిందా? ఫసల్ బీమా అంటే అది అటే పోతుంది, కాంట్రిబ్యూషన్ ఉండదు దేంట్లో. మిషన్ భగీరథకి 24,000 కోట్లు ఇవ్వమంటే దాన్ని ఇవ్వరు. పైగా మన రాష్ట్రం మనం చేస్తున్నాం, ఏముంది కాంట్రిబ్యూషన్? కళ్యాణ లక్ష్మితో 75,000 మందికి ఓన్లీ మా నిజామాబాద్ జిల్లాలో 700 కోట్ల రూపాయలు ఇచ్చుకున్నాం, జీరో కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ బీజేపీ. కేసీఆర్ కిట్లు 2,20,000 మంది ఆడబిడ్డలకు ఇచ్చినాం, జీరో కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ బీజేపీ. సబ్స్టేషన్లు కట్టుకున్నామండి 1,000 కోట్లు, ఆల్మోస్ట్ ఎలక్ట్రిసిటీ రంగంలో కంప్లీట్గా డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, సబ్స్టేషన్లు కలిపి అన్నీ కలిపి ఓన్లీ నిజామాబాద్ ఖర్చు పెట్టుకున్నటువంటిది 1,000 కోట్ల రూపాయలు. ఏముంది మీ కాంట్రిబ్యూషన్లో? జీరో. టోటల్ ఇరిగేషన్ ఓన్లీ నిజామాబాద్ జిల్లాకి దాదాపుగా మిషన్ భగీరథ కలుపుకుంటే 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాం. ఏముంది బీజేపీ కాంట్రిబ్యూషన్? సున్నా. మరి వీళ్ళు ఇవాళ మా మీద మాట్లాడడం, ఎటువడతటే మాట్లాడడం చాలా చాలా దారుణం, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మా ఎంపీ గారు ఏందో రకరకాలుగా మాట్లాడుతున్నాడు, ఏమైంది నువ్వెక్కడ పోటీ చేస్తావు, నేనెక్కడ పోటీ చేస్తా. మా ఎంపీ గారికి ఒక అలవాటు ఉంది పాపం, నిజామాబాద్లో నిజామాబాద్ పార్లమెంట్లో 7 సెగ్మెంట్లు ఉంటే ప్రతి సెగ్మెంట్లో వాళ్ళ పార్టీలో ముగ్గురిని మొదలు పెడతాడు ఆయన, అందరితో పైసలు ఖర్చు పెట్టిస్తాడు, అందరినీ ముంచుతాడు, నీకు టికెట్ అంటే నీకు టికెట్ అంటే నీకు టికెట్ అని చెప్పి మొన్న వాళ్ళందరూ కలిసిపోయి దాడి చేసిరు ఆయన మీద ఆఫీస్లో. ఒక పక్క ప్రజలను మోసం చేస్తాడు, ఇంకో పక్క వాళ్ళ సొంత పార్టీ నాయకులను మోసం చేస్తాడు. ఇవాళ నాట కొత్తగా మొదలుపెట్టిన ఆయన భయపడ్డాడు. నేను ఇదివరకు చెప్పిన కదా, మీ అందరు సాక్షి అని చెప్పిన, అరవింద్ నువ్వు ఎక్కడ నిలబడ్డా, వచ్చి నిన్ను వెంటబడి ఓడిస్తా అని చెప్పిన నేను. ఆయన ఎమ్మెల్యే పోతా అని ఇప్పుడు చెప్తున్నాడు కదా, నేను ఎంపీకి పోను, ఎమ్మెల్యే పోతా, పారిపోతా కోరుట్లకు అని చెప్తున్నాడు అట. నేను ఎక్కడ కొని బిడ్డ నిజామాబాద్ పార్లమెంట్కి వస్తా, ఖచ్చితంగా గెలుస్తా, నాది నిజామాబాద్, నా సొంత ఊరు, నా అత్తగారు. నేను చెప్పినా, నేను బతికున్నా చచ్చిపోయినా రేపు నా కట్టెగాలేదు కూడా నిజామాబాద్లో ఉంటుంది, ఖచ్చితంగా నిజామాబాద్ నుంచే పోటీ చేస్తా పార్లమెంట్. నేను పారిపోయేది కాదు, నువ్వే కోరుట్ల పోతా, అటు పోతా ఇటు పోతా, ఎంపీకి గెలిచేది లేదు అని అనుకుంటున్నావాట. కోరుట్ల ఓ పర్వాలే, అక్కడ కూడా చోడిస్తా నేను. నువ్వు ఎక్కడికన్నా పో, ఎమ్మెల్యే పోతావా, సర్పంచ్ పోటీ చేస్తావా, ఎంపీటీసీ చేస్తావా, ఫస్ట్ వాగడం తగ్గించుకొని తెలంగాణకి ఏం అడగాలి, ఎట్లా అడగాలి పార్లమెంట్లో అది నేర్చుకోండి. దయచేసి కొద్దిగా మర్యాద నేర్చుకోండి. ఇక కాంగ్రెస్ నాయకులు ఉన్నారు మా దగ్గర, మహేష్ కుమార్ గౌడ్ గారు, ఆయన వచ్చి ఇక రేవంత్ రెడ్డి వారసుడు కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిపోయారు, రకరకాలుగా మాట్లాడిపోయారు, సేమ్ పసలేని ఆర్గ్యుమెంటు, కేసీఆర్ కరప్టు, ఇది అది అంతకుమించి ఏమీ లేదు. ఒకటే ఒక విషయం ఏంటంటే, మా నిజామాబాద్లో మాత్రం కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవదు, మళ్ళా నిజామాబాద్ ప్రజల ఆశీర్వాదంతో 5 సీట్లు కూడా మేమే గెలుస్తాం. బండి సంజయ్ గారు కావచ్చు, అరవింద్ గారు కావచ్చు, ఎన్ని అవాకులు చెవాకులు పేలినా తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా కేసీఆర్ గారిని ఆశీర్వదిస్తారు, కేసీఆర్ గారితోనే ఉంటారని చెప్పి మీ అందరికి కూడా నేను తెలియజేస్తూ